దేవుని రెక్కలు. ఎల్లోస్టోన్ నేషనల్ పార్క్ అగ్ని ప్రమాదానికి గురైంది. పార్కులోని మనుషులంతా పారిపోయారు. కొన్ని జంతువులు తప్పించుకున్నాయి, కొన్ని కాలిపోయాయి. పక్షులైతే చక్కగా వాటి రెక్కలను చాపుకొని ఎగిరిపోతూ ఉన్నాయి. అగ్నిజ్వాలలు పార్క్ అంతా వ్యాపించాయి. నల్లని పొగ దట్టంగా కమ్ముకుంది. ఆ మధ్యలో ఒక చెట్టు మొదలు దగ్గర ఒక పెద్ద పక్షి తన రెక్కలను చాపుకొని కూర్చుని ఉంది. అది కావాలంటే ఎగిరిపోయి తన ప్రాణాన్ని రక్షించుకునవచ్చు, కానీ కన్న ప్రేమ తనను కదలనివ్వలేదు. తన 3 పసిపిల్లలను అక్కున చేర్చుకుని వాటిని తన రెక్కల చాటున భద్రపరిచింది. పొగ వాటిని కమ్మకుండా, అగ్నివేడి వాటికి తగులకుండా తన రెక్కలతో వాటిని కప్పివేసింది. అయినా అగ్నిజ్వాలలు ఆ తల్లిని కనికరించలేదు. ఆ పెద్ద పక్షి అగ్నిజ్వాలకు గురై మాడి మసేపోయింది. తరువాత అగ్నిమాపక దళాలు, అటవీశాఖ అధికారులు నివారణ చర్యలు చేపట్టారు. ఒక అధికారి ఆ చెట్టు మొదలు దగ్గర విగ్రహములా ఉన్న నల్లని పక్షి ఆకారాన్ని చూశాడు. దానిని కర్రతో కదపగా మాడిపోయిన పక్షి రెక్కలలో నుండి 3 పక్షి పిల్లలు సజీవంగా బయటకు వచ్చాయి. వాటికి ఎటువంటి హాని జరగలేదు. దానిని చూచిన అధికారులు విస్తుపోయారు. తన పిల్లలను కాపాడుకోవడానికి తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా తన రెక్కల చాటున భద్రపరిచిన తల్లి ప్రేమను వారు కొనియాడకుండా ఉండలేకపోయారు. అవును, దేవుడు కూడా మనల్ని అటువంటి ప్రేమతో ప్రేమించడం లేదా? మనలను నరకం నుండి తప్పించడానికి ఆయన సిలువలో తన ప్రాణాన్ని అర్పించాడు కదా. ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్చర్యం కలుగును. కీర్తన 91:4 అని దేవుని వాక్యము చెప్పుచున్నది. ఆయన రెక్కల క్రింద మనము ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండగలము.